పిలుపు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకెన్ని ట్విస్ట్లు? మహారాష్ట్ర రాజకీయాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీ సైతం ముక్కలైంది. చెరువు పంచన చేరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు అన్ని పరీక్షల, జాతీయ పార్టీల ప్రతిష్టకే సవాలుగా మారిన మహారాష్ట్ర రాజకీయాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్. దేశ వాణిజ్య రాజధాని కలిగిన మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర రాజకీయాలను శాసించే శివసేన, ఎన్సీపీలు చీలకై చెరో పంచన చేరి పోటీ చేస్తున్నాయి. దీంతో బీజేపీ అజిత్ షిండే కూటమి వర్సెస్ కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ కూటమిగా ఎన్నికల సమరం నెలకొంది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో రామ్టెక్, నాగపూర్, బందారా, గోండియా, గడ్చిరోలి, చిమూర్, చంద్రపూర్ స్థానాలకు 19 ఎన్నికలు జరిగాయి. రెండో దశలో బుల్దానా, అకోలా, అమరావతి, వార్దా, యావత్మల్ వాషిం, హింగోలి, నాందేడ్, పర్భణి స్థానాలకు పోలింగ్ జరిగింది. మరో 3 దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 7 11 స్థానాలకు, మే 13 11 స్థానాలకు, మే 20 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు ఎన్డీఏ కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీలు యూపీఏ కూటమిగా తలపడ్డాయి. ఎన్డీఏ 41 స్థానాల్లో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. బీజేపీ 23, శివసేన 18 ఎంపీ స్థానాల్లో గెలుపొందాయి. యూపీఏ 5 సీట్లకే పరిమితమైంది. ఎన్సీపీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 1 ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి మహారాష్ట్రలో అడుగుపెట్టిన మజ్లిస్ 1 స్థానం నెగ్గింది, మరొకరు ఇండిపెండెంట్గా గెలిచారు. 2024 మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. శివసేన, ఎన్సీపీలో చీలిక వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఎన్డీఏలో, మరో వర్గం మహావికాస్ అఘాడీ కూటమిలో చేరాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 30, శివసేన 13, ఎన్సీపీ 4, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ 1 స్థానంలో అభ్యర్థుల్ని నిలిపాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే, శివసేన 21, కాంగ్రెస్ 17, శరద్ పవార్, ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన 41 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవటం బీజేపీ షిండే అజిత్ కూటమికి కీలకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీలోని కీలక నేతలంతా మహారాష్ట్రలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, చీలిక వర్గం నేత అజిత్ పవార్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే ఈ 4 గెలుపు కోసం అన్ని అస్త్రాలను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చడం వాటినే అసలైన శివసేన, ఎన్సీపీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లకు కూడా ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. 2019 బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాలు గెలుచుకుంది. తర్వాత పార్టీని ఏక్నాథ్ షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవిష్యత్ అనిశ్చితిలో పడింది. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు కూడా రాలేదన్న విమర్శలు ఎదుర్కొన్న ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా తన కేటర్ను కాపాడుకోవాలంటే పోటీ చేసిన 21 స్థానాల్లో కనీసం డబుల్ డిజిట్ స్థానాలు నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక శరద్ పవార్ ఉన్న చోటు నుంచి చక్రం తిప్పుతున్నారు. అంబేద్కర్ మనవడైన ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడీకి కూడా విడిగా పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పరిస్థితిలో ఓటరుతో పాటు కేడర్ కూడా ఎటువైపు అన్నది ఆసక్తిగా మారింది. ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి శరద్ పవార్కు కీలకమైనది. అక్కడ 3 ఎంపీగా గెలుస్తూ వస్తున్న పవార్ కుమార్తె సుప్రియ సులేకు, ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాల్ విసురుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.